నిత్యం భక్తుల తాకిడి. రైల్వే స్టేషన్కు కూతవేటు దూరం, చుట్టూ దుకాణాలు, ఇరుకు రహదారుల్లో వేల సంఖ్యలో తిరిగే వాహనాలు. అదే సమయంలో ఓ దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో తిరుపతి ఉలిక్కిపడింది. గోవిందరాజస్వామి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణం తిరుపతి నగరంలో చాలా ఫేమస్. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడికి సమీపంలోనే గోవిందరాజస్వామి వారి రథం ఉండటంతో భక్తులు కంగారు పడ్డారు. వెంటనే అందరూ కలిసి ఆ రథాన్ని దూరంగా లాక్కెళ్లారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భవనంలోని సామాగ్రి అంతా మంటల్లో కాలి బూడిదైంది. సుమారు 30 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భవనం పూర్తిగా దగ్ధం కావడంతో దాన్ని కూల్చివేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. ఈ భవనంలోకి ఎవరూ వెళ్లడానికి అనుమతి లేదంటూ నోటీసు అతికించారు. భవన యజమానికి సైతం నోటీసులు ఇచ్చారు. 2-3 రోజుల్లో ఈ బిల్డింగ్ కూల్చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఫైర్ ఇంజన్లు సకాలంలో రాకపోవడం వల్లే అగ్ని ప్రమాద తీవ్రత పెరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరునగరిలో 2 అగ్నిమాపక యంత్రాలే ఉండటం, బ్రోంటో స్కైలిఫ్ట్ ఆలస్యంగా రావటంతో మంటలు మరింతగా అలుముకున్నాయి. ఒక అగ్నిమాపక యంత్రం బ్యాటరీ సమస్యతో పలుమార్లు ఆగిపోవడంతో ప్రజలు నెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రెండింటితో మంటలను అదుపు చేయటం సాధ్యం కాకపోవడంతో పుత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను తీసుకురావాల్సి వచ్చింది. శ్రీకాళహస్తి నుంచి సుమారు గంటన్నర తర్వాత అగ్నిమాపక యంత్రం వచ్చింది. ఈలోగానే భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. టీటీడీ నగరపాలక సంస్థకు చెందిన ఫైర్ ఇంజన్లు రాకుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అధికారులే చెబుతున్నారు. ఫైర్ ఇంజన్లు సకాలంలో రాకపోవడం వల్లే ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని, ఈ ప్రమాదంతో తమ కుటుంబం రోడ్డున పడాల్సి వచ్చిందని, బాధిత కుటుంబం కన్నీరు మున్నీరు కావడం అందరినీ కలిచివేసింది. లావణ్య ఫోటో ఫ్రేమ్ దుకాణానికి ఎలాంటి అగ్నిమాపక అనుమతులు లేవని, నగర వ్యాప్తంగా ఈ తరహా భవనాలను గుర్తించి నోటీసులు ఇస్తున్నామని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే 48 భవనాలకు నోటీసులు ఇచ్చామని, త్వరలో ఈ దుకాణానికి నోటీసులు ఇద్దామనుకునే లోపే ప్రమాదం సంభవించిందని తెలిపారు.